हेलो एवरीवन, दिस इज लता आकुला। ई वीडियो मन एलिमेंट्स ऑफ द साइलम चूदा। सो मन की साइलम प्रॉपर्टीज एंड टाइप्स चलुकुन्नाम प्रीवियस वीडियो दीनिलो मन एलिमेंट्स ऑफ साइलम चूदा। मन मोत्तम फोर एलिमेंट्स उंटायंडी, अवि एंटंटे ट्रकियाट्स, वेसल्स, साइलम फाइबर्स एंड साइलम पारेंकैम अनेवि फोर एलिमेंट्स। द फर्स्ट एलिमेंट वच्चेसरिकि ट्रकियाट्स अंट। ई ट्रकियाट्स वच्चेसरिकि मनकि ఇవి ఎలాంగేటెడ్ సెల్స్, వీటికి ట్యాపింగ్ ఎండ్స్ ఉంటాయి। ఎండ్స్ మనం ట్యాపింగ్ ఎండ్స్ ఉంటాము। ఈ సెల్స్ ఏంటంటే మనకి చాలా థిక్గా ఉంటాయి, వీటికి లిగ్నిఫైడ్ సెల్ వాల్స్ అనేవి ఉండటం వల్ల ఇవి చాలా థిక్గా ఉంటాయి। ఇవి కూడా డెడ్ సెల్సే, సో డెడ్ సెల్స్ కాబట్టి వీటి లోపల ప్రోటోప్లాజం అనేది ఉండదు। ఈ సెల్స్ ఏంటంటే ఒకదాని మీద ఒకటి అరేంజ్ అయ్యి ఉండటం వల్ల అవి ఏంటంటే ఒక కంటిన్యూస్ ఛానల్ని క్రియేట్ చేస్తాయి। దాని ద్వారా మనకి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి। मन की इनर लेयर्स, मन दीन क्रॉस सेक्शन चूस्ते मन की सेल वॉल इनर लेयर्स मन थिक स्ट्रक्चर्स चला थिकनिंग्स कनबड़ता लिग्निन अने डिपॉजिट वाला मन की आ सेल वॉल थिकनिंग्स कनबड़ता है। अभी मन एक् टेरिडोफाइट्स, जिम्नोस्पर्म्स एंड एंजियोस्पर्म्स ट्रकेट्स वीट फंक्शन चूस्ते वाटर एंड मिनरल साल्ट्स रूट्स नीचे स्टेम्स की लीव्स की ट्रांसपोर्ट अलागे वीट की థిక్నింగ్స్ ఉండడం వలన అవి మెకానికల్ సపోర్ట్ను కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట స్టెమ్స్కి వాటికి। నెక్స్ట్ వచ్చేసరికి వెసల్స్, వెసల్స్కి ట్రకియా అని కూడా అంటారు। అండ్ ఇవి కూడా మనకి ఏంటి లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్, ఇవి కూడా మనకి ఇక్కడ మనకి ఇవి ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్, ఇవి కూడా ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి మెనీ సెల్స్తో అరేంజ్ అయ్యింది, ఒక వెసల్ అనేది చాలా సెల్స్తో అరేంజ్ అయ్యింది, ఇది మొత్తం ఒకటే సెల్ బట్ ఇక్కడ వచ్చేసరికి మెనీ సెల్స్తో అరేంజ్ అయ్యింది। ఈ సెల్స్ కూడా ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఇలా అరేంజ్ అయ్యి తర్వాత ఇంటర్వెనింగ్ జంక్షన్స్ ఉంటాయి కదా, ఒక సెల్కి సెల్కి మధ్యలో ఈ ఇంటర్వెనింగ్ సెల్స్ అనేవి వాల్స్ కూడా డిజాల్వ్ అయిపోతాయి। ఇలా డిజాల్వ్ అవ్వడం వల్ల దానిలో నుంచి మనకి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఒక ఒక ఛానల్ లాగా క్రియేట్ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెసల్స్కి లిగ్నిఫైడ్ సెల్ వాల్ ఉంటుంది, వీటికి కూడా మనకి సెల్ వాల్ ఎంతో ఉంటుంది, లిగ్నిఫైడ్ సెల్ వాల్ ఉంటుంది। అండ్ వీటి లోపల చాలా లార్జ్ క్యావిటీస్ అనేవి ఉంటాయి। ఈ క్యావిటీ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది। ఈ సెల్స్లో ఏంటంటే ప్రోటోప్లాజం అనేది ఉండదు। సో మనకి ఇక్కడ కూడా ప్రోటోప్లాజం ఉండదు కాబట్టి డెడ్ సెల్స్ అని చెప్పుకున్నాం, ఇవి కూడా డెడ్ సెల్సే ఎందుకంటే వీటిలో కూడా ప్రోటోప్లాజం అనేది ఉండదు, ఓన్లీ ఫంక్షన్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి। అండ్ ఈ వీటి యొక్క ఎండ్ వాల్స్ చూస్తే ఇవి ఆబ్లిక్గా ఉంటాయి, ఎలా ఉంటే దీన్ని ఆబ్లిక్ అంటాం, వీటిని పర్ఫరేషన్ ప్లేట్స్ అంటాం। ఈ పర్ఫరేషన్ ప్లేట్స్ ఉండడం వల్ల ఇవేంటంటే ఒకదాని పోటీ ఇంటర్ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి ఈ పర్ఫరేషన్ ప్లేట్స్ అనేవి। వీటికి ఇవి మెయిన్గా యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్లోనే కనబడుతూ ఉంటాయి, వీటి ఫంక్షన్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి, అలాగే మెకానికల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి, సేమ్ ఫంక్షన్స్ దీనికి కూడా రెండింటికి కూడా। సో దిస్ ఇస్ అబౌట్ ట్రకెట్స్ అండ్ వెసల్స్. ఒకసారి చూద్దాము, ట్రకెట్స్ అంటే ఎలాంగేటెడ్ సెల్స్, వీటికి ట్యాపింగ్ ఎండ్స్ ఉంటాయి, వీటికి వచ్చేసరికి సెల్ వాల్స్ లిగ్నిఫైడ్గా ఉంటాయి। ఈ సెల్స్ ఒకదాని మీద ఒకటి అరేంజ్ అవ్వడం వల్ల మనకు ఒక కామన్ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది। ఇవి వచ్చేసరికి ఓన్లీ వన్ సెల్, అక్కడ మన వెసల్స్లో మెనీ సెల్స్ అనేవి కలిసి ఒక వెసల్ని ఫామ్ చేస్తాయి, ఈ ట్రకెట్స్ అనేవి సింగిల్ సెల్స్ అండి, ఇవి ఒక సెల్ ఇదంతా కూడా। అండ్ ఇక్కడ వచ్చేసరికి క్యావిటీ, ఈ క్యావిటీ నుంచి మనకు వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి। అండ్ ఇవి ఎక్కువగా మనకి ప్రెడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ కనబడుతుంది, దీని యొక్క ఫంక్షన్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, అలాగే మెకానికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది। అండ్ వెసల్స్ చూస్తే వెసల్స్ ఒక పేరు ఏంటంటే ట్రకియా అంటాము, ఇవి లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్, ఇవి కూడా వీటిలో మనకి మెనీ సెల్స్ ఉంటాయండి, ఆ మెనీ సెల్స్ ఆ సెల్స్ని వచ్చేసరికి మన వెసల్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటాం। అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఈ సెల్స్ అనే ఉదాహరణ మీద ఒకటి అరేంజ్ అయ్యి ఒక రో ఆఫ్ సెల్స్ లాగా ఫామ్ అవుతాయి, ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్వీనింగ్ కనెక్షన్స్ అనేవి డిజాల్వ్ అయిపోయి మనకు మొత్తం ఒక ఛానల్ లాగా క్రియేట్ అవుతుంది, దాని నుండి మనకి వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి। అండ్ వీటికి వచ్చేసరికి సెల్ వాల్స్ వచ్చేసరికి లిగ్నిఫైడ్ సెల్ వాల్స్ ఉంటాయి వీటికి కూడా, అండ్ వీటిలో ప్రోటోప్లాజం ఉండదు డెడ్ సెల్స్ ఇవి కూడా। అండ్ నెక్స్ట్ సెల్ వాల్స్ మనకి ఏంటంటే ఆబ్లిక్ ఎండ్స్ అనేవి ఉంటాయి, ఈ ఆబ్లిక్ ఎండ్స్ ఉండటం వల్ల మనకి ఇక్కడ పర్ఫరేషన్ ప్లేట్స్ అనేవి ఉండడం వల్ల అవి ఒకదానికొకటి మనకి ఇంటర్ కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి। యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్లో ఇవి మనం ఈ వెసల్స్ని చూస్తాము, ఇవి వీటికి కూడా సేమ్ ఫంక్షన్స్ వాటర్ అండ్ మినరల్ సాల్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి, అలాగే మెకానికల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తాయి। దీంతో మనకి వెసల్స్ అండ్ ట్రకెట్స్ అయింది। నెక్స్ట్ మనం సెలం ఫైబర్స్ అండ్ సెలం ప్యారెంకేమా చూద్దాం।
ట్రకియట్స్ వర్సెస్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ జైలో ఫైబర్స్ జైలో పారెంటెమ. జైలో ఫైబర్స్ చూస్తే వీటికి స్క్లెరెన్కైమాటస్ ఫైబర్స్ అని కూడా అంటాము. సో ఎందుకంటే అవి స్క్లెరెన్కైమాతో తయారు చేయబడి ఉంటాయి. అండ్ వీటికి వచ్చేసరికి లాంగ్ నారో సెల్స్ అండి. నారో అని ఎందుకు అనుకున్నాం లోపల ల్యూమెన్ అనేది అసలు ఉండదు, చాలా చాలా నారోగా ఉంటుంది. అండ్ దీనికి ట్యాపింగ్ గెన్స్ ఉంటాయి. ఇవి డెడ్ సెల్స్, మనకి ట్రకియట్స్ వెజల్స్ ఎలా అయితే డెడ్ సెల్స్, సో ఈ ఫైబర్స్ కూడా మనకి డెడ్ సెల్సే. సో వాటికి ప్రోటోప్లాజం అనేది ఉండదు. అండ్ వీటికి వచ్చేసరికి సెంట్రల్ ల్యూమెన్ ఇస్ ఆబ్లిటరేటెడ్. అంటే సెంట్రల్ ల్యూమెన్ అనేది మనకి థిక్నింగ్స్ ఎక్కువ ఉండటం వలన, లిగ్నిన్ ఎక్కువగా మనకి హైలీ థిక్ అండ్ లిగ్నిఫైడ్ వాల్స్ ఉండటం వల్ల మనకి సెంట్రల్ ల్యూమెన్ అనేది మొత్తం కూడా కంప్రెస్ అయిపోతుంది. అసలు లోపలంతా చాలా నారోగా అసలు యాబ్సెంట్ అయి ఉంటుంది ల్యూమెన్ అనేది. అండ్ కొన్నిట్లో వచ్చేసరికి ఇలా సెప్టార్ క్రాస్ వాల్స్ ఉంటాయి, కొన్నిట్లో క్రాస్ వాల్స్ ఉండవు. ఈ జైలో ఫైబర్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ వాస్కులర్ ప్లాంట్స్లో మనకు కనబడుతుంది. సో దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, అంటే హ్యూమెన్ యాబ్సెంట్ అయి ఉంది కాబట్టి మనకు అక్కడ కండక్షన్ అనేది జరగదు. కాబట్టి ఇది మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి మెకానికల్ సపోర్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది ప్లాంట్స్కి. నెక్స్ట్ జైలో ప్యారెన్కైమా చూస్తే, మనం ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని సెల్స్ డెడ్ సెల్స్, బట్ జైలో ప్యారెన్కైమా మాత్రం లివింగ్ సెల్స్ ఉంటాయి. దీనిలో థిన్ సెల్ వాల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం థిక్ అండ్ లిగ్నిఫైడ్ సెల్ వాల్స్ అని చెప్పుకున్నాం, బట్ దీనిలో మాత్రం థిన్ వాల్ సెల్స్ ఉంటాయి. దట్ టు మేడప్ ఆఫ్ సెల్యులోస్ ఉంటుంది సెల్ వాల్కి. అండ్ వాటిలో ప్రామినెంట్ న్యూక్లియస్ అండ్ డెన్స్ సైటోప్లాజం కూడా ఉంటుంది. అంటే లివింగ్ సెల్స్ కాబట్టి ప్రోటోప్లాజం ఉంటుంది. అండ్ ఇవి ఈ జైలం ప్యారెన్కైమా అనేది ఆల్మోస్ట్ ఆల్ జైలమ్స్లో మనకి ఇది కనబడుతూ ఉంటుంది. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే స్టోర్ ఫుడ్ మెటీరియల్, స్టోరేజ్ అనమాట, రిజర్వ్ ఫుడ్ మెటీరియల్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చ్ ఆర్ ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది. అండ్ కొన్నిట్లో ఏంటంటే టానిన్స్ కూడా స్టోర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ కండక్షన్ జరుగుతుంది, బట్ ఇది రేడియల్ డైరెక్షన్లో, రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్ అంటాం. అంటే సెంటర్ నుంచి పెరిఫరీకి మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట వాటర్. దీన్నే ఇలా కండక్షన్ని మనం రే ప్యారెన్కైమాటస్ సెల్స్ అంటాం. మనకి ఒక రే లాగా మనకి వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంది కాబట్టి దీన్ని మనం రే ప్యారెన్కైమా సెల్స్ అని చెప్పేసి అంటాం. వీటిని జైలం ప్యారెన్కైమాని రే ప్యారెన్కైమా సెల్స్ అని కూడా అంటారు. సో దీంతో మనకి ఎలిమెంట్స్ ఆఫ్ జైలం అయిపోయింది. జైలం టాపిక్ కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ ఫ్లోయం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఫ్లోయం చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.